హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు ఫ్రెండ్స్ సిహెచ్ఎస్ఎల్ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ సో ఇంటర్తో మనము కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్కి ఆన్లైన్లో అప్లై చేస్తుంటే కనుక అప్లికేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోటో సిగ్నేచర్ మీ ఫోటో సిగ్నేచర్ని తగిన సైజుల్లో తగిన డైమెన్షన్లో అప్లోడ్ చేస్తేనే సో మీ అప్లికేషన్ అనేది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అవుతుంది చాలామంది ఏ విధంగా ఈ ఫోటో సిగ్నేచర్స్ని కావలసిన సైజుల్లో రెడీగా పెట్టుకోవాలనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియోలో మీ ఫోటో సిగ్నేచర్స్ని ఏ విధంగా రీసైజ్ చేసుకోవచ్చు అలాగే వా డైమెన్షన్స్ పొడవు వెడల్పులు ఉంటాయి విత్ అండ్ లెంత్ ఏ విధంగా మనము సో రెడీగా పెట్టుకోవాలి కావాల్సిన సైజుల్లో పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో సిహెచ్ఎస్ఎల్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సో ఫోటో సిగ్నేచర్ పోర్షన్ అనమాట ఇక్కడ చూడండి ఫోటో అప్లోడ్ చేయాలి అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఫోటోకి సిగ్నేచర్కి వేరు వేరు సైజులు ఇవ్వడం జరిగింది ఫోటోకి అయితే ఫోటో సైజ్ వచ్చి సో ఇరవై నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి టోటల్ సైజ్ అనమాట అది అలానే ఫార్మెట్ జేపీజీ ఫార్మెట్ అయ్యి ఉండాలి పీడిఎఫ్లో అప్లోడ్ చేద్దామంటే సో అవదు అలానే ఇమేజ్ సైజు అంటే వెడల్పు పొడవు ఇలా ఫోటో ఉందనుకుంటే ఈ వెడల్పు ఈ పొడవు సైజులు కూడా ఇక్కడ ఇవ్వబడింది సెంటీమీటర్స్లో విడ్త్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సేమ్ అదేవిధంగా సిగ్నేచర్స్ కూడా ట్వంటీ కేబీ టెన్ కేబీ మధ్యలో ఉండాలి దాని వెడల్పు ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి హైట్ వచ్చి సో హైట్ అన్న లేదంటే ఇలా మీరు పొడవన్నా ఓకే సో హైట్ వచ్చి టూ పాయింట్ జీరో అంటే టూ సెంటీమీటర్స్ ఉండాలి సో ఏ విధంగా వీటిని మనము కావాల్సిన సైజుల్లో మార్చుకుంటాము అంటే మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి సెర్చ్ బాక్స్లో ఒక వెబ్సైట్ ఉంది ఇమ్ రీసైజర్ ఐఎంఆర్ఈఎస్ఐ జెడ్ ఈ ఇమ్ రీసైజర్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ రిజల్టే ఇమ్ రీసైజర్ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ కనబడుతుంది ఈ లింక్పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్ ద్వారా ఈ ప్రాసెస్ మీరు చేస్తున్నప్పుడు పేజ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఇమ్ రీసైజర్ రీసైజ్ ఇమేజ్ షో డెమో వీడియో అని ఉంటుంది ఒకసారి మీకు అర్థం కావాలంటే ఈ డెమో వీడియో కూడా చూడొచ్చు లేదు అంటే డైరెక్ట్ ఇక్కడ చూడండి రిక్వైర్మెంట్ ఇక్కడ మనము ఒక ఫోటో లేదా సిగ్నేచర్ ఏదైతే రీసైజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ విడ్త్ హైటు ఫార్మెట్ డిపిఐ మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఉంది కదా సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత విత్ హైటు ఇస్తాం ఆల్రెడీ మనం ఫోటో సిగ్నేచర్కి సంబంధించి చూడండి ఫోటోకి అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పొడవు అంటే హైట్ అనుకున్నాం అలాగే సిగ్నేచర్కి సంబంధించి విడ్త్ వచ్చి ఫోర్ సెంటీమీటర్స్ అలాగే హైట్ వచ్చి టూ సెంటీమీటర్స్ అనుకున్నాం సో ఇక్కడ మనం సెట్ చేస్తామన్నట్టు ఈ చేంజ్ ఆప్షన్లోకి వెళ్ళి నెక్స్ట్ ఫార్మెట్ డిపేఏ కూడా సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది డిపేఏ డెన్సిటీ పర్ ఇమేజ్ అనమాట డిపేఏ అంటే సో ఫైనల్గా మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది మ్యాగ్జిమం ఫైల్స్ అయితే ఇక్కడ మనం సెట్ చేసుకుంటాం సో మాక్సిమం ఫైల్స్ అంటే ఈ సిగ్నేచర్కి వచ్చేటప్పటికి టెన్ కేబీ టు ట్వంటీ కేబీ ఫోటోకి వచ్చేటప్పటికి ట్వంటీ కేబీ టు ఫిఫ్టీ కేబీ కదా సో ఈ ఫోర్ ఆప్షన్ ద్వారా మనము కావాల్సిన సైజుల్లో ఫైనల్గా రాబట్టుకుంటాం అయితే ఈ ఫోటో లేదా సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఫస్ట్ మనం ఏదైతే రీసైజ్ చేద్దాం ఈ డైమెన్షన్స్ మార్చాలి అని అనుకుంటున్నాము ఇక్కడ కిందికి కొద్దిగా మూవ్ చేస్తే అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది సో ఫైల్ మేనేజర్లో ఉన్న ఫోటో అప్లోడ్ చేయగానే ఇలా మీకు డిస్ప్లే అవుతుంది చూడండి మీరు ఇంటి దగ్గరే ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా సో మనం తీసుకొని దాన్ని మనం మోడిఫై చేయొచ్చు స్టూడియోలోకి వెళ్ళి ఫోటో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇలా తీసుకున్న తర్వాత మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా మనం ఇలా రెడీ చే పెట్టుకోవాలన్నమాట సో దానికని మనం ఏం చేస్తామంటే ఇలా ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత దాని క్రింద క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది క్రాప్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా ఉంటుంది మన చెస్ట్ భాగం కింద వరకు సో ఫోటో అయితే ఉంటుంది అంతే కదా కింద మొత్తం అంతా కూడా మనం క్రాప్ చేస్తాం సో ఈ విధంగా ఈ క్రాప్ చేసిన తర్వాత అప్లై ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఎంతవరకు అయితే మనం సెలెక్ట్ చేసామో అంతవరకు మనకి క్రాప్ అయిపోయి రిమైనింగ్ ఇలా మనకి డిస్ప్లే అవుతుంది సో ఇలా మనం క్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన విత్ అండ్ హైట్ ఉంది కదా సో ఈ విత్ అండ్ హైట్ ఈ చేంజ్ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా న్యూ యూనిట్ అని చెప్పేసి పిఎక్స్ అంటే పిక్సెల్ అయితే ఫోటో సైజులు మనకి సిగ్నేచర్ సైజులు కానీ సెంటీమీటర్స్లో ఇవ్వబడింది ఫోటో అయితే మనకి విడ్త్ ఎంత త్రీ పాయింట్ ఫైవ్ హైట్ ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ కాబట్టి ఇక్కడ మనము ఈ పిక్సెల్పై క్లిక్ చేస్తే సిఎమ్మ ఎంఎమ్మ ఇంచ్ అని ఉంటుంది సో సీఎం సెలెక్ట్ చేసుకోండి అంటే సెంటీమీటర్స్ విడ్త్ వచ్చి మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఈ విడ్త్ త్రీ పాయింట్ ఫైవ్ అయిపోయింది హైట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ అయిపోయింది సో ఒకవేళ మాన్యువల్గా అయితే మీరు ఇలా సో అడ్జస్ట్మెంట్ చేసుకొని నంబరింగ్ ఇవ్వచ్చు సో ఆల్రెడీ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి మనకి కావాల్సిన సైజెస్ సెంటీమీటర్స్ సో మనము ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అప్లైపై క్లిక్ చేయండి అప్లైపై క్లిక్ చేయగానే విత్ టు హైట్ ఓకే నెక్స్ట్ ఫార్మేట్ ఫార్మేట్ ఈ చేంజ్ పై క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ జేపీజీ ఫార్మేటా జేపీ ఈజీ ఫార్మేటా పిఎన్జియా జిఐఎఫ్ అని ఉంటుంది సో మాక్సిమం మీరు జేపీజీ ఆర్ జేపీజీనే సెలెక్ట్ చేసుకోండి సో జేపీజీలో ఉంది కాబట్టి ఓకే సో అప్లైపై క్లిక్ చేయండి అప్లైపై క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఫార్మేట్ కూడా ఇక్కడ జేపీజీ అని చూపిస్తుంది నెక్స్ట్ డీపే సో మళ్ళీ చేంజ్పై క్లిక్ చేయండి సో హండ్రెడ్ ఉంటుంది సో దాదాపుగా టూ హండ్రెడ్ ఇవ్వండి సో టూ హండ్రెడ్ అయితే సో ఎలిజిబుల్ అనమాట సో అప్లైపై క్లిక్ చేయండి నెక్స్ట్ డిపే కూడా సెట్ అయింది ఇప్పుడు మ్యాక్సిమం ఫైల్ సైజు సో ఈ చేంజ్లోకి వెళ్తే సో హండ్రెడ్ కాదు కదా ఇప్పుడు ఫోటోకి ట్వంటీ టు ఫిఫ్టీ కేబీ మధ్యలోనే ఉండాలి కాబట్టి మీరు ఫార్టీ ఫైవ్ ఇవ్వండి లేదంటే ఫిఫ్టీ కేబీ ఇచ్చినా పర్వాలేదు సో ఫిఫ్టీ ఇచ్చాము ఇక్కడ యూనిట్స్ ఏంటి కేబీ కదా సో కేబీపై క్లిక్ చేస్తే మీకు ఎంబీ కేబీ అనే ఆప్షన్ వస్తుంది సో ఫిఫ్టీ కేబీ ఒకవేళ వన్ ఎంబీ అడిగారు అనుకోండి ఇక్కడ వన్ ఇచ్చి డైరెక్ట్ ఇక్కడ ఎంబీ సెలెక్ట్ చేసుకుంటాం సో ఫిఫ్టీ కేబీ కాబట్టి ఫిఫ్టీ ఇచ్చాము నెక్స్ట్ కేబీ సెలెక్ట్ చేసుకున్నాం సో అప్లై ఈ విధంగా మనకి ఈ ఫోర్ చేంజెస్ చేసాం విత్ హైటు ఫార్మేటు డిపిఐ మ్యాక్సిమం ఫైల్ సైజ్ సో ఇలా మనము ఫోర్ చేంజెస్ చేసిన తర్వాత సో ఇలా క్రిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంది చూడండి బ్లూ కలర్లో సో దీనిపై క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రాసెస్ జరుగుతుంది చూడండి అప్లోడ్ ప్రాసెస్ ఇమేజ్ డౌన్లోడ్ అని ఈ త్రీ ప్రాసెస్ మనకు కంప్లీట్ అయ్యేంత వరకు ఆగితే సో నెక్స్ట్ ఇది డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే ఓపెన్ అవుతుంది సో డౌన్లోడ్ పై క్లిక్ చేయండి గ్యాలరీలో మనము రీసైజ్ చేసుకున్న కావాల్సిన సైజుల్లో సో రెడీగా పెట్టుకున్న ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తుంది మీ గ్యాలరీలో ఫోటోని ఈ విధంగా చూసుకోవచ్చు సో సిగ్నేచర్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్గా మనం చేస్తాం ఏ విధంగా అంటే అప్లోడ్ అనోదర్ ఫోటో అని ఉంది కదా సో దీనిపై క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ క్రింద అప్లోడ్ ఫైల్ డ్రాగ్ అని చెప్పేసి డ్రాప్ అని ఉంటుంది సో క్లిక్ చేయండి ఒక వైట్ పేపర్పై సంతకం చేసి దాన్ని మనం ఫోటో తీసాం ఇలా సో దీన్ని ముందుగా ఇలా అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడికి అప్లోడ్ చేసిన తర్వాత క్రాప్ చేసేటానికంటే ముందుగా రొటేట్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది ఇక్కడ సో పై క్లిక్ చేసి సో మనకి కావాల్సిన డైరెక్షన్లో దాన్ని తిప్పుకుంటాం సో ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఈ అప్లైపై క్లిక్ చేయడమే సో నెక్స్ట్ దీన్ని క్రాప్ చేయాలి సో క్రాప్ చేయాలంటే ఈ క్రాప్ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మనం ఈ సైన్ కూడా సెట్ చేసుకుంటాం సో ఈ విధంగా మనము క్రాప్ సైజు సెట్ చేసుకున్న తర్వాత అప్లైపై క్లిక్ చేయండి సో మనం ఎంతవరకు అయితే క్రాప్ చేసామో అదంతా సో మనకి డెలిషన్ అయిపోయి రిమైనింగ్ ఇలా చూపిస్తుంది సో ఇప్పుడు ఈ సైన్కి సంబంధించి విత్ హైట్ సపరేట్ కాబట్టి మళ్ళీ చేంజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సెంటీమీటర్స్లోనే కావాలి కాబట్టి సో ఇప్పుడు విత్ వచ్చి ఫోర్ సెంటీమీటర్స్ అలాగే హైట్ వచ్చి టూ సెంటీమీటర్స్ సో ఈ విధంగా మార్చుకున్న తర్వాత అప్లై పై క్లిక్ చేయండి సో విత్ అండ్ హైట్ సెట్ చేసాం సిగ్నేచర్కి ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం నెక్స్ట్ ఫార్మెట్ ఓకే జేపీఏజీ ఫార్మేటే కావాలి సిగ్నేచర్ కూడా సో ఇక్కడ డిపే వచ్చి టూ హండ్రెడ్ సో ఇది కూడా సూటబుల్ నెక్స్ట్ మ్యాక్సిమం ఫైల్ సైజు వచ్చి సో సైన్కి టెన్ కేబీ టు ట్వంటీ కేబీ కాబట్టి సో ఫిఫ్టీ తీసేసి ట్వంటీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సో కేబీల్లోనే కాబట్టి ట్వంటీ కేబీ సరిపోయింది సో ఇప్పుడు అప్లై పై క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత సిగ్నేచర్కి సంబంధించి ఇచ్చిన సైజుల్లో మనము సో ఈ సిగ్నేచర్ను కూడా రెడీగా పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ అని బ్లూ కలర్లో చూపిస్తుంది సో క్లిక్ చేయండి అలా మనకి అప్లోడ్ ప్రాసెసింగ్ అది జరిగి ఇక్కడ డౌన్లోడ్ అని పాపప్ ఓపెన్ అవుతుంది సో డైరెక్ట్ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సో ఈ సిగ్నేచర్ కూడా మనము సైజెస్ చేసిన కావలసిన విధంగా సో చేసుకున్న ఈ సిగ్నేచర్ కూడా మన గ్యాలరీలో సేవ్ అవుతుంది సో మీరు డైరెక్ట్ మీ గ్యాలరీని ఓపెన్ చేసి చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి గ్యాలరీలో చూపించింది చూడండి సో ఈ విధంగా అయితే మీ ఫోటో సిగ్నేచర్లని అప్లికేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా రెడీగా అయితే పెట్టుకోండి సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా మనము ఆన్లైన్లో ఈ సిహెచ్ఎస్ఎల్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కావలసిన సైజుల్లో ఫోటోని సిగ్నేచర్స్ని రెడీగా పెట్టుకునే పూర్తి ప్రాసెస్ అయితే వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్